తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డాక ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడం జరిగిందని 200 రూపాయలు ఉన్న ఆసరా పెన్షన్ 2016 రూపాయలు అందించడం జరుగుతుందని మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి అన్నారు. మెదక్ జిల్లా రామేంపేట మండల కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో రామేంపేట మున్సిపాలిటీతో పాటు మండలానికి చెందిన నూతనంగా మంజూరైన 1300 మందికి లబ్ధిదారులకు ఆసరా పెన్షన్ ప్రొసీడింగ్ పత్రాలను ఆమె అందజేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డాక ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడం జరిగిందని 200 రూపాయలు ఉన్న ఆసరా పెన్షన్ ను 2016 రూపాయలు అందించడం జరుగుతుందని మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి అన్నారు. మెదక్ జిల్లా రామేంపేట మండల కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో రామేంపేట మున్సిపాలిటీతో పాటు మండలానికి చెందిన నూతనంగా మంజూరైన 1300 మంది లబ్ధిదారులకు ఆసరా పెన్షన్ ప్రొసీడింగ్ పత్రాలు అందజేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు 1300 మందికి నూతనంగా పెన్షన్ పత్రాలు అందించినందుకు సీఎం కేసీఆర్ చిత్రపటానికి మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డితో పాటు స్థానిక మున్సిపల్ చైర్మన్ జితేందర్ గౌడ్, వైస్ చైర్మన్ పుట్టి విజయలక్ష్మి యాదగిరి, మార్కెట్ కమిటీ చైర్మన్ తో పాటు నాయకులు పాలాభిషేకం చేశారు. అనంతరం ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డిని రామేంపేట పట్టణ అధ్యక్షులు, మున్సిపల్ కౌన్సిలర్ గజవాడ నాగరాజుతో పాటు నాయకులు ఆమెను గజమాలతో ఘనంగా సత్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయ్యాక పేదల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడం జరిగిందని, గత ప్రభుత్వాల హయాంలో 200 రూపాయలు ఉన్న ఆసరా పథకాన్ని నేడు 2016 రూపాయలకు అందడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డితో పాటు రామేంపేట మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్, మున్సిపల్ వైస్ చైర్మన్ పుట్టి విజయలక్ష్మి యాదగిరి, ఎంపీపీ బిక్షపతి, మార్కెట్ కమిటీ చైర్మన్ సరాఫ్ యాదగిరి, పీఎస్సీఎస్ చైర్మన్ బాదే చంద్రం, సర్పంచుల ఫోరం రాష్ట్ర నాయకులు మహేందర్ రెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్లు దేమే యాదగిరి, గజవాడ నాగరాజు, చిలుక గంగాధర్, కొండల్ రెడ్డి, నర్సాగౌడ్, దేవినీరాజు తదితరులు పాల్గొన్నారు. రామేంపేట మున్సిపాలిటీ తరఫున